शरदिंदु विकास मंदहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविंद समान सुंदरास्यां अरविंदाशन सुंदरीमुपासे मन चैनल की स्वागत शुभ स्वागत भगवत बंधुलकु नमस्तुतो दिसंबर मासानिकि संबंधी द्वादश राशि फलितालनु तेलुसुकुंदां सिंहराशि फलितालनु गमनिद्दां मख नालुगु पादमुलु ఉబ్బ నాలుగు పాదంలో ఉత్తర మొదటి పాదం వీరికి శుక్రగ్రహ అలాగే కుజగ్రహ ప్రభావం చేత వృషభ రాశి స్థితమైనటువంటి రాహుగ్రహ ప్రభావాల చేత కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒడిదుడుకులు తప్పవనిపిస్తుంది. ముఖ్యంగా చేసే వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపారాదుల్లో మారుతీరు వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు, చీవాట్లు తినేటువంటి సూచనగా చెప్పబడుతుంది. అలాగే ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలకు అనుకూలించేటువంటి సమయం. ఆరో ఇంట్లో ఉండేటువంటి గురు శని గ్రహ ప్రభావం చేత ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురైన సమయానికి తగినటువంటి ధనం ప్రాప్తించడం అనేటువంటిది ముఖ్య సూచనగా చెప్తుంది. అలాగే తృతీయ స్థాన స్థితమైనటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో మారేటువంటి సమయంలో అధిక లాభాలు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ని చూడడం జరిగే సూచన. ఏదైతే విదేశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో చాలా కాలంగా సాఫల్యత కలుగుతుంది. తప్పకుండా కూడా విదేశయానం జరగడానికి అక్కడ ఉద్యోగానికి కానీ చదువుకోవడానికి మీకు వీసా లభించేటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ ద్వితీయార్థంలో అంటే 17వ తారీఖు తర్వాత నుంచి కూడా ఎవరైతే విదేశాల్లో స్థిర నివాసం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు. భూ క్రియ విక్రయాదులు చేసేటువంటి వారు వారికి రాజస్థాన స్థితంలో ఉండేటువంటి ఈ కుజగ్రహ ప్రభావం ఏదైతే ఉందో తద్వారా సత్ఫలితాలను కలుగుతాయి. చేసే ప్రతి వ్యాపారం కూడా సక్సెస్ని చూస్తుంది. అదే కుజుడు 25 వరకు కూడా వక్రించి ఉన్నాడు కనుక ఫలితాలు కొంతమేర తారుమారు అయ్యేటువంటి సూచనగా చెప్పబడుతుంది. కనుక ఒకటికి రెండు సార్లుగా భూమిని పరిశీలన చేసి అది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది ఆ విషయాలు పూర్వాపరాలని పరిశీలించి వ్యాపారం చేసుకున్నప్పుడు సత్ఫలితాలు కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా సత్వరగతిని వివాహాలు జరగడానికి అనుకూలత. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. అలాగే బంగారం వెండి వర్తకులకు అనుకూలించేటువంటి సమయం. మంచి వ్యాపార లాభాలు కలుగుతాయి. అవి రేట్లు కూడా అధికమయ్యేటువంటి సూచన. మీకు నిలవ ఉండేటువంటి బంగారం వెండి త్వరితగతిన అమ్ముడుపోవడానికి ఆస్కారం. అదేవిధంగా కెమికల్స్ ఆయిల్స్ మెడిసిన్ సంబంధించి వ్యాపారాలు ఎవరు చేస్తున్నారో వారికి అనుకూలిస్తుంది. మిర్చి పొగాకు పత్తి వ్యాపారస్తులకు శుభ సమయం. మంచి వ్యాపార లాభాలు కలగడానికి సూచన. అలాగే మీడియా రంగంలో కానీ కళారంగంలో చలనచిత్ర రంగంలో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలించేటువంటి సమయంగా ఉన్నది. ఆన్లైన్లో క్లాసులు అటెండ్ విద్యార్థిని విద్యార్థులు ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా రాజకీయ నాయకులను గమనించినట్లయితే మఖ నక్షత్ర జాతకులు సామాన్య ఫలితాన్ని చెప్పబడుతున్నది. పుబ్బ నక్షత్ర జాతకులకు అనుకూలించేటువంటి సమయం. పార్టీ వ్యవహారాల్లో కానీ ప్రజల్లో కానీ మంచి మెప్పును పొందుతారు. అనుకున్న పదవులు తప్పకుండా కూడా మీకు లభించేటువంటి సూచన. ఉత్తర నక్షత్ర జాతకులకు మరికొంత సమయం వెయిట్ చేయక తప్పదు. అయితే ప్రజలతో మమేకమై ఉండడం అనేటువంటిది, ఎక్కువగా ప్రజావేదికల్లో పాల్గొనడం అనేటువంటిది, పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం, సహాయ సహకారాలు అందించడం ద్వారా భవిష్యత్తులో మంచి పునాది వేసుకునేటువంటి వారు అవడానికి సూచనగా ఉంది. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా ఉత్తర దిశ ప్రయాణం ఆనుకూల్యతను తీసుకుని వస్తుంది. మరి ముఖ్యంగా వీరికి అదృష్ట దేవత లలితా పరమేశ్వరిని చెప్పబడుతుంది. లలితాదేవి యొక్క లలితా సహస్రనామం ఖడ్గమాల త్రిశతి నామాలని మీరు నిత్యం కూడా పఠించడం, ఆదివారం శుక్రవార నియమాల్ని అవలంబించడం ద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. 3, 9 మీకు అదృష్ట సంఖ్యలు. 1, 5 సంఖ్యలను మీరు విసర్జన చేయండి. తెల్ల వస్త్రధారణ లైట్ కలర్స్ ఉండేటువంటి వస్త్రాలన్నీ కూడా ఈ మాసంలో మీరు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఓం తత్సత్. ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్,
షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరత్ర వివరాల కొరకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా కూడా స్పందిస్తాం. సరైనటువంటి ధర్మ సందేహాలకు ఉత్తమమైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఓం తత్సత్.